హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే ఓ కుటుంబం అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని సర్వదా మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వారటి వీడియో వచ్చేసి రాబోయే సంకష్టహర చతుర్థి పూజ కోసం కొన్ని అలంకారాలు గణేషుణ్ణి ఇలా ఉర్లీలో మంచిగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవడం కోసం కొన్ని అలంకారాలు ఇవాళ చూపించబోతున్నాను పూజ కోసమే కాకుండా హాల్లో మనము డెకరేషన్ పర్పస్ కూడా అలంకరణ చేసుకొని ఉంచుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ పూజ కోసమైతే బియ్యాన్ని యూస్ చేస్తున్నాను బియ్యాన్ని కానీ గోధుమల్ని కానీ అలాగే వడ్లను కూడా మనము తీసుకోవచ్చు అన్నమాట మనకు కావాల్సిన ధాన్యము ఏదైతే మనం యూస్ చేస్తామో ఆ ధాన్యాన్ని తీసుకోవాలి ఉర్లికి మంచిగా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను తమలపాకులని యూస్ చేసి బ్యాగ్ డిజైన్ని తయారు చేస్తున్నాను తమలపాకుల ప్లేస్లో మీకు కావాలి అంటే గరిక అవైలబుల్గా దొరికితే గరిక కూడా యూస్ చేసుకోవచ్చు గరికతో అలంకరణ చేస్తే స్వామికి చాలా ఇష్టం కదా అందుకని గరిక వీలుంటే తప్పనిసరిగా ట్రై చేయండి ఇలా తమలపాకులకు కూడా కాస్త గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మిగతా బియ్యాన్ని ఇలా పోసాను అలా పోయడం వల్ల నీట్గా తమలపాకులు సెట్ అయి కూర్చుంటాయి అన్నమాట ఫ్రంట్కి తమలపాకులు ఉంచకుండా బ్యాక్ వరకే ఉంచుకుంటే మనం విఘ్నేశ్వరుని మూర్తి పెట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది పువ్వులతో కూడా అలంకరణ చేసుకోవచ్చు ఇక్కడ విఘ్నేశ్వరునికి కూడా నేను గంధం కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేశానన్నమాట ఆ తర్వాత గులాబీ పెటల్స్ తీసుకున్నాను వీలుంటే చిన్న గులాబీలు దొరికితే గులాబీలు పెట్టండి కానీ పెటల్స్తో అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటుందన్నమాట అలాగే పెటల్స్ని ఇలా విఘ్నేశ్వరునికి చుట్టూత పెట్టుకోవాలి ఇలా పెటల్స్ పెట్టుకుంటే బియ్యం పోసాం గనక బియ్యంలో కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నేను చిట్టి గులాబీల్ని తీసుకున్నాను ఇంకా పెద్ద గులాబీలు తీసుకుంటే రెక్కలు చాలా పెద్దగా ఉంటాయి గనక చాలా అందంగా డిజైన్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక లేయర్ అయితే గులాబీ రేకుల్ని ఇలా అమర్చుకున్నాను ఇక రెండో లేయర్ని కూడా ఇలా అమర్చుకున్నానన్నమాట ఆ తర్వాత ఇటు ఫ్రంట్కి చుట్టూ అవుట్లైన్స్ ఇస్తున్నాను ఇలా అవుట్లైన్స్ ఇచ్చేటప్పుడు ఒకవేళ గులాబీ పువ్వులుంటే తప్పనిసరిగా యూజ్ చేయండి ఎక్కువగా పువ్వులు లేవు గనక నేను రేకులతోనే అలంకరణ చేస్తున్నాను ఎక్కువగా పువ్వులుంటే గులాబీల్ని ఇలా బియ్యంలో గుచ్చితే చాలా అందంగా వస్తుంది సో ఇదన్నమాట చాలా అందంగా ఈజీగా మనం ఇంట్లోనే హాల్లో కూడా డెకరేషన్ పర్పస్గా యూజ్ చేయొచ్చు అలాగే పూజ చేసుకోవడం కోసం ఇలా అందంగా విఘ్నేశ్వరుని అలంకరించుకొని పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట ఎలా ఉంది మీకు డెకరేషన్ నచ్చిందా ఇదే విధంగా మనం ఏ రకమైన పువ్వులతో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నమాట చాలా అందంగా కలగా కనిపిస్తారన్నమాట విఘ్నేశ్వరుడు ఇక మరొక డిజైన్ చూద్దాము ముందుగా ఇక్కడ నేను ఒక వస్త్రాన్ని పరుచుకున్నాను ఆ వస్త్రం మీదనే బియ్యాన్ని పోసిన పాత్రను ఉంచానన్నమాట బియ్యం బదులు గోధుమలు కూడా యూస్ చేయమన్నాను కదా అలా కూడా యూస్ చేసుకోవచ్చు మనకు కలర్ కాంబినేషన్ తగ్గట్టుగా పువ్వులు అనేది అరేంజ్ చేసుకోవాలి నేను ఇక్కడ చేమంతుల్ని వాడుతున్నాను చేమంతుల బదులు గులాబీలైనా వాడచ్చు అన్నమాట ఇక్కడ బియ్యంలో చుట్టూత ఇలా చేమంతి పువ్వుల్ని డెకరేషన్ చేస్తున్నానన్నమాట మీకు కలువ పువ్వులు దొరికితే కలువ పువ్వుల్ని కూడా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటుంది ఒక లేయరు చేమంతి పువ్వులు పెట్టాం కదా ఇంకొక లేయరు నేను గులాబీ పెటల్స్ని యూస్ చేసి డిజైన్ తయారు చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర పువ్వులు ఎక్కువగా ఉంటే ఇందాక చెప్పినట్లుగా గులాబీ పువ్వుల్నే ఇలా బియ్యంలో గుచ్చితే ఇంకా అందంగా ఉంటుందన్నమాట ఒకసారి అలా ట్రై చేయండి సో ఒక లేయర్ ఇలా గులాబీల్ని అమర్చాను కదా ఇక రెండో లేయర్ కూడా ఇలా పెటల్స్ని చుట్టూత అమర్చుకుంటే చాలా అందంగా ఉంటుంది ఒక్క గులాబీ చేమంతులే కాదండి రకరకాల పువ్వులతో కూడా ఇదే డిజైన్ని అమర్చుకోవచ్చు అన్నమాట చాలా అందంగా కనిపిస్తుంది ఇక ఇలా పెటల్స్ని అమర్చుకున్న తర్వాత మధ్యలో స్వామిని కూర్చోపెట్టడానికి కాస్త ప్లేస్ వదిలిపెట్టచ్చు ఇలా ఆ తర్వాత స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలన్నమాట ఇదిగోండి స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేశానన్నమాట ఆ తర్వాత ఈ విధంగా ఉంది అలంకారము చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజా మందిరంలో ఇలా అలంకరణ చేసుకొని స్వామిని పూజించవచ్చు లేదా ఒకవేళ డెకరేషన్ పర్పస్గా మీరు హాల్లోనైనా పెట్టుకోవాలి అన్నా ఇలా అలంకరించుకొని అందంగా స్వామిని ప్రతిష్ఠించుకోవచ్చు ఇక ఇక్కడ గరిక పూసల్ని కూడా యూస్ చేస్తే చేమంతులకి గరికకి కాంబినేషన్ చాలా బాగుంటుంది అది కూడా ఒకసారి ట్రై చేయండి
ఇక ఇది కూడా చూసేసాం కదా, ఇంకా మూడవది చూసేద్దాం. ముఖ్యంగా చాలా వరకు హాల్లో మనము వాటర్ పోసి కాస్త పువ్వులు వేసి అలంకరణ చేసుకుంటాం కదా, పూజకు కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొన్ని వాటర్ తీసుకున్నాను, వాటర్లో ఒక స్టాండ్ అనేది ఉంచానన్నమాట. ఆ తర్వాత ఇటు చుట్టూతా గులాబీ పువ్వులు కానీ లేదా చేమంతులు కానీ మందారం పువ్వులు దొరికితే ఇంకా మంచిదన్నమాట. ఇలా పువ్వుల్ని చుట్టూత అమర్చుకొని మధ్యలో స్వామిని ప్రతిష్ఠించుకుంటే చాలా అందంగా ఉంటుంది. పూజకు కూడా మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఇక్కడ బియ్యాన్ని పోసి పాత్ర నుంచాను, ఆ తర్వాత స్వామిని ఇలా ప్రతిష్ఠించుకున్నాను. ఆ తర్వాత గులాబీ రేకుల్ని తీసుకొని ఇలా స్వామి చుట్టూత అలంకరించుకోవాలన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా పసుపు కలర్ చేమంతులకి గులాబీ పువ్వులకు కాంబినేషన్ బాగుంటుందన్నమాట. ఒక లేయర్ వచ్చేసి ఇలా పసుపు కలర్ చేమంతులు, ఒక లేయర్ గులాబీలు. ఆ తర్వాత ఇక్కడ నేను తమలపాకుల్ని యూస్ చేసి బ్యాక్ డ్రాప్ తయారు చేశాను. చాలా అందంగా కనిపిస్తుందన్నమాట. ఆకుపచ్చని ఆకులు, పసుపచ్చని పువ్వులు, గులాబీ పెటల్స్, ఆ కాంబినేషన్లో స్వామి చాలా అందంగా కనిపిస్తారు. నాకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట ఈ కాంబినేషన్లో స్వామి చాలా అందంగా కనిపిస్తున్నారు కదూ. ఇక ఇంకో డిజైన్ చూద్దాం. ముఖ్యంగా మనం పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపుతో అలికి ముగ్గులు వేసి ఆ తర్వాత స్వామిని ప్రతిష్ఠిస్తాం కదా, అదే డిజైన్ అనేది ఇవాళ ఇప్పుడు లాస్ట్ డిజైన్గా చూపిస్తున్నాను. ఇలా రంగవల్లులు వేసి పసుపు కుంకుమ అమర్చుకొని ఆ తర్వాత ఈ విధంగా అయితే రెడీ చేశానన్నమాట. అష్టదళ పద్మం వేసుకొని నాలుగు పక్కల ఇలా బంధనం వేసుకుంటే ఐశ్వర్యం ముగ్గు అంటారన్నమాట. ఇలా ఐశ్వర్య ముగ్గు వేసుకొని తమలపాకుల మీద స్వామిని ప్రతిష్ఠిస్తున్నాను. ఒకవేళ తమలపాకులు మీ దగ్గర లేకపోతే గరిక ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట, గరిక మీద స్వామిని ప్రతిష్ఠించవచ్చు. ఇలా కాస్త బియ్యాన్ని ఒక పాత్రలో ఉంచి ఆ పాత్రలో కాస్త గులాబీ పెటల్స్, ఆ తర్వాత స్వామిని ప్రతిష్ఠించాను. ఇక చుట్టూత పసుపు చేమంతులను వేశాను. ఇలా పసుపు చేమంతులకు బదులు మీకు కావాలి అంటే తప్పనిసరిగా తెల్లటి పుష్పాలతోటి అలంకరించుకోవచ్చు అన్నమాట. ఆల్రెడీగా మాల కుట్టినవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. తప్పనిసరిగా ఇలా చుట్టూత స్వామికి రెండు లేయర్స్ కానీ మూడు లేయర్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అలంకరణ చేశాను. మీకు ఈ అలంకారాలు ఎలా ఉన్నాయి, నచ్చాయా? దీపజ్యోతి కాంతులలో ఆ ఘననాథుని మనసారా స్మరించి పూజిద్దాం. ఈ విధంగా పూజను పూర్తి చేసుకున్నాను. రాబోయే సంకష్టహర చతుర్థి వ్రతం కోసం కొన్ని అలంకారాలైతే మీకు నచ్చుతాయి అనేసి చూపించానన్నమాట. మీకు ఇందులో ఏ అలంకారం నచ్చిందో నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో తప్పనిసరిగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఒక తమలపాకులు గరికితే కాదు, రకరకాల ఆకులతోటి స్వామివారిని అర్చిస్తే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా మందారం ఆకులతోటి పువ్వులతోటి స్వామిని అలంకరణ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పనిసరిగా నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని భావిస్తున్నాను. ఇంకా బాగా నచ్చింది అనుకుంటే 10 మందికి షేర్ చేస్తారు, అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ శ్రీ మహాగణపతి ఆశీర్వాదంతో మనందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల 10 మందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది, 4 మందికి మన వీడియో యూజ్ అవుతుంది అంటే అంతకంటే ఇంకేం భాగ్యం ఉందండి. అలాగే మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటాను. నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్కారం. శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. స్వస్తి.